నమస్తే, అందరు మంచుకున్నారా? ఏంది పోరగా డైలాగ్ మార్చినాను, డైలాగ్ తో పాటు ప్లేస్ కూడా మార్చిన లోవు. ఇవాళ ఎక్కడొచ్చిన నేర్కరా? ములుగు జిల్లా ములుగుకే వచ్చిన. ములుగులా మా తమ్ముడు రవి ఉన్నాడు, మస్తు పాటలు పాడతాడు, జబర్దస్త్ పాటలు, అన్ని రకాల పాటలు పాడతాడంట. ఇక హైదరాబాద్ నుంచి ములుగురా అని పిలిచింది నన్ను. ఇక వాళ్ళ చుట్టాల ఇంటర్వ్యూ తీసుకున్నాం కదా. అయితే ఇప్పుడు రవి ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకున్నామని ఇంటికి పోయిన, ఇంటికాడ లేదంట. ఆయన పొల్లగాడు స్కూల్లో కూరుకొచ్చిందంట, స్కూల్ సెలవులు అని. ఆ పొలగాన్ని పట్టుకోనికి పొలం నుంచి ఆయన కూడా బల్లకు వచ్చినట్ట. ఇంటికి వస్తా అని చెప్పిన, చక్కగా బల్లకే పోదాం. ఆయన ఏ అవతారం ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం రాదు. ఇంటికి వస్తే ఏం ట్రైన్ ఉంటుంది ఇలా, ఆయన వెనకాలనే వాడదాం. మన పని అది కదా, ఎవరు ఎక్కడ ఉంటే అక్కడ డైరెక్ట్ పోయి ఇంటర్వ్యూ చూపించాడు. ములుగురానికి ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు. MRF టీవీ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక పోదాం దారి, రవి తమ్ముని చూసుకుందాం దారి ఒకసారి దారి. నా పాటలు అయిపోతున్నాయి, నా కొడుకు ఇంకా కనబడు. అసలు ఎక్కడున్నాడో ఏమో, బడి ఉంటేనేమో బడి ఉండేటోడు, బడి లేకపోయేసరికి ఆగ మగం తెలుసు. మోక్షిత్ ఎక్కడున్నావు బిడ్డ? రవి తమ్ముడు అన్న, మీరే అన్న, బాగున్నారు? నా కొడుకు కనబడట్లేదు అన్న. బళ్ళకి వచ్చినాడు. మళ్ళీ బడి ఉంటేనేమో బడికి రాడు వాడు, బడికి లేకు బడి లేకుండా బళ్ళ చాడుతుండు. అంతేనా? అరే కథ వ్యవహారం బానే ఉన్నది కదా. మరి ఏం సంగతి? ఇక ఇంటికి పోయినా ఇంటికల లేవన్నారు, బళ్ళకి వచ్చినా అంటే నేను కూడా బళ్ళకి వచ్చినా. మీరు ఇంటికి వస్తారేమో అనుకున్నా, ఇక్కడికి వస్తారు అనుకోలే. నేను ఇంటికే వచ్చినా ఇంటికల, ఇక మా చెల్లెమ్మ ఉండి ఇక ఇక్కడ బళ్ళ పోరగాడు పోయినా ఎత్తుకొనికి వచ్చిన అనుకున్నా, మంచిగానే ఉన్నా. మరి ఇట్లా నిలబెట్టి పాడదా, మాట్లాడతావా, ఏమన్నా నీళ్ళు గిట్లా ఇచ్చి తోలుగా? లేదన్నా, అంతెందుకు తీసుకెళ్ళి కూర్చోబెట్టారా? ఇంటికి పోదామా? ఇంటికి ఉందామా? లేదన్నా, ఇంటికి వెళ్దాం. ఇంటికి పోదామా? పాటలు పాడదామా? దొరికిన మీ వాళ్ళు లేదా? లేదన్నా, దొరకలే వాడు. మళ్ళీ ఎక్కడ తిరుగుతుంది? ఇక పిల్లలకు సెలవులు వచ్చినాయి కదా, పరీక్షలు ఉన్నాయి కదా, ఒకళ్ళు వాళ్ళు వాళ్ళు చదువుకునే తెలియదా? మరి మనం చిన్న ఎందుకు దొరుకుతాయండి కొడదామని ఊక ఇలా పిల్లలను కొట్టుడు కాదు. ఎప్పుడు నువ్వు పిల్లలను కొడతావు, రేపటి నాడు అదే గుర్తుపై నీకు తిరగబడుతుంది. జాగ్రత్త, పిల్లలను ఎంత ప్రేమగా చూసుకుంటే అంత మంచిది. అవునా కదా? అవునా. ముందు గుర్తు అక్కడ పడి అడవాడి అబ్బా. ఇప్పుడు మంచిగా ఉంది అమ్మీ అన్న. ఇల్లు ఎక్కడ ఉంది? చాలా దూరం ఉంది అన్న. దూరం ఉందా? నడుచుకుంటా బాగానే వచ్చినా, ఎన్న తిప్పలు పెట్టుకుని పోరాడు అన్న. సరే, ఇక మన నేనైతే చాలా దూరం పోవాలి కదా. బడి అయితే బాగానే ఉన్నది, కుర్చీలు కూడా ఎవరు వేసి పెట్టారు మంచిగా ఉన్నది. మరి ఇక ఇన్నే కూర్చొని 4-5 పాటలు పాడుకొని పోదాం అన్నట్టు నాకు ఇక్కడ ఇస్తావు కదా. ఏం లేదుగా, నేను కూడా ఏం అనుకోలేదు, నాకు ఏం ఫీలింగ్ లేవు. ఇన్నే కూర్చున్నాను, 4-5 ముచ్చట్లు, 4-5 పాటలు పెట్టుకొని పోదామా? ఇక కూర్చోకుందాం. మంచిగా ఉన్నదా బడి అయితే? పిల్లలు చదువుకునేది ప్రైమరీయా హై సెక్షన్? హైయర్ సెక్షన్? అంటే ఇది 10వ తరగతి దాకా. 10th వరకు. చెప్పా, గవర్నమెంట్ స్కూల్? అమ్మి మంచిగా ఉన్నది కదా, కానీ అంత బాగున్నది. తిన వచ్చినావా లేదా? ఎంత? లేదు, తిన వచ్చినా. మంచిగా ఉన్నది. సరే కానీ ఇక నీ గురించి అయితే నాకు రాణి చెప్పింది, ఇదికి వచ్చిన ఇంటికి వద్దాం అనుకున్నాం. అంత మంచిగానే ఉన్నది, కానీ మంచిగా వాడతామంట పాటలు. నేను హైదరాబాద్ నుంచి పిలిపించింది, 3 రోజుల నుంచి ములుగు దిక్కే తిరుగుతున్నా, మంచి మంచి ఇంటర్వ్యూలు తీసుకొస్తున్నా. మీ మరి అంత బాగానే ఉంది. మరి నీ గురించి నాకు ఎరుక, రాణికి కూడా ఎరుక, కానీ మన ప్రజలకు తెలియదు కదా. ఒకసారి ప్రజలకు నీ గురించి పరిచయం చేసుకో. అందరికీ నమస్కారం, నా పేరు రవి, ములుగు జిల్లా, మా గ్రామం వచ్చేసి ములుగు. ఓకే, మరి ముచ్చట్లు చాలా పెడదాం, మనకు సాయంకాలం కూడా లేట్ అవుతుంది కాబట్టి. ఒక మంచి పాట, ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. ఏం పాట పాడతాం ముందుగా? ముందు దేవుడి పాట స్టార్ట్. ఏం పాట? దేవుడి శంకరుడి పాట. శంకరుని పాట స్టార్ట్ చేద్దాం. ముందు శివశంకరుడు తండ్రితో స్టార్ట్ చేస్తాడంట, మస్తు ఉంటుంది పాట. శంకర శివ శంకర శంభవ మహాదేవా, కృష్ణ బాబు.
జయ బోలో శంకర బోలో నాద బోలో శంకర జననాద బోలో శంకర డమ 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 డమరుపతి గణ 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 గణపతి శంకర శివ శంకర శంభవ మహాదేవ శంకర శివ శంకర శివ శంభవ మహాదేవ బోలునాద బోలో శంకర సాయి కృష్ణ బోలో శంకర బోలునాద బోలో శంకర సాయి కృష్ణ బోలో శంకర డమ 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 రిపతే గణ 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 గంటాపతే గణ గణ డమ రిపతే గణ 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 గంటాపతే హర శంకర శంకర ఢమ 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 ఢమరుగా మోగించిన మొత్తానికి స్వామి మొట్టమొదటిగా శంకరుని పాట అద్భుతంగా వాడు మసుగవాడు. అసలు ఈ పాటలు వాడాలని నీకు ఎప్పటి నుంచి అనిపించింది అన్న? ఒక ఉడకపోసం తీసి మాట్లాడాలన్నా? తీసేసి ఉడకపోస్తుంది ఎండాకాలం కదా. సరే అన్న, నాకు పాట పాడాలనిపించడంలో అంటే మా కుటుంబం నుండి మా అమ్మమ్మ కానీ మా రాణిపిండి కానీ వీళ్ళు పాడుతున్నారు కదన్నా, అంటే వాళ్ళని చూసి వాళ్ళు పాడుతున్నారు కదా, ఎంతో కొంత నేను కూడా పాడగలను అనే నమ్మకం నాలో ఉండేదన్న. పాడతా చిన్నప్పటి నుంచి పాడుతున్నాను. లేదన్న, చిన్నప్పటి నుండి నేను పాడలేదు, కాకపోతే పాడుతాననే ఉద్దేశంతో ఈ మధ్యలో పాడుతున్నాను. ఓకే, నువ్వు పాటలు నేర్చుకొని పాడుతున్నావు అయితే? అవునన్న. ఫస్ట్ పాట ఏం పాడు నువ్వు నేర్చుకున్నావు? స్టార్టింగ్ అంటే నేను మాల మీద ఉన్నప్పుడు ఈ హనుమాన్ పాటలు పాడేదన్న. గుర్తున్నదా ఏమన్నా? గుర్తుందన్న. ఒక పాట పాడు. కరుణ చూపు మా ఓ రామా కళ్యాణ రామా, చూపిండు కదా అన్న, చూపే కదా, నాకు కొడుకుని ఇచ్చిండు అన్న. అంతేనా? అబ్బా సూపర్. మరి మాలలు వేసినప్పుడు అప్పుడు నీ తోటి స్వాములు ఎట్లా అన్నారు? ఏం రెస్పాన్స్ ఇచ్చారు ఎట్లా అంటే అన్న? అప్పుడు మేము నేను మాల వేసుకున్న కొన్ని సంవత్సరాల దాకా మాకు పిల్లలు కాలేదన్న, అయితే నేను మాల వేసుకోవడం జరిగింది. అందరూ అన్నారు నువ్వు ఇంత భక్తిగా ఉంటున్నావు కదా తప్పకుండా నీకు పిల్లలు అవుతారు అనే ఉద్దేశంతో చాలా మంది అన్నారన్న. అన్నట్టుగా నాకు దేవుడు బాగుంది అన్న, నాకు అన్నట్టుగా దేవుడు కొనిపిస్తున్నావు మాల? లేదన్న, ఇప్పుడు బంద్ చేసినా మా నాన్న వెళ్ళిపోయిన కానీ బంద్ చేసినా. మరి ఇప్పుడు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిందన్న, మధ్యలో ఆపేసిన. మరి మధ్యలో ఏమైనా ప్రోగ్రామ్స్ లాంటివి ఏమైనా చేసినా? అట్లేం లేదన్న, నేను ఓన్లీ హనుమాన్ పాటల పట్ల భజన కార్యక్రమాలు పాల్గొనేవాడిని. క్యాజువల్గా ఏం వర్క్ చేస్తావు? నేను వచ్చేసి ఇప్పుడు మన తెలంగాణ హోటల్లో కుకింగ్ చేస్తున్నాను. ఇక్కడ ములుగులోనే. ఓకే, అంటే అది కుక్కర్ అంటే మాస్టర్? మాస్టర్. అంటే సాలరీ బేసిస్? మంచిగా ఉంది అయితే. బాగుంది, మంచిగా చూసుకుంటాను. బాగా చూసుకుంటాను. మళ్ళీ వైఫ్ ఏం చేస్తుంటారు? మా వైఫ్ వచ్చేసి మన ఇంట్లోనే ఉంటుంది. తెలుసా మళ్ళీ పాటలు పాడతావు? తెలుసు. వారి నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంది? ఆమె కూడా అంటే బాగా పాడతావు అనేసి అంటుందన్న. మరి ఇప్పుడు అవకాశాల గురించి ఎప్పుడు ట్రై చేయలేదా మరి? లేదన్న, అంటే మా పిన్ని అప్పుడప్పుడు నేను పాడుతూ ఆమెకు వాట్సాప్లో మెసేజ్ పెట్టామన్న చిన్నగా, అరే బాగా పాడుతున్నావు, ఎవరెవరో పాడుతున్నారు వాయిస్, నువ్వు బాగా పాడుతున్నావు కదరా పాడొచ్చు కదా
అన అనేది మా పిన్ని ఎంకరేజ్ చేసేది అన్న నాకు. మరి మీ పిన్ని ఎక్కువ జానపదాలు పాడతారు ఎన్ని ఉంటే మళ్ళీ జానపదాలు ఏమన్నా వాడతా పాడతాను. ఒక పాట పాడు మంచిది. ఏం పాట పాడతావు? నాకు దొరస్తుంది. నీ దొరనా? ఎవరో దొరలు అంటే చూడరు. నాయి దొరో నా సింగి దొరో రాజులకి, నాయి దొరో నా సింగి దొరో రాజులకి, చిలకల ముఖం నా బాయరో రాజు, హంసల ముఖం వారి పాయరో రాజులకి, చిలకల ముఖం నా బాయరో రాజులకి, హంసల ముఖం వారి పాయరో రాజు. నాయి దొరో నా సింగి దొరో రాజులకి, నాయి దొరో నా సింగి దొరో రాజులకి, చిలకల ముఖం నా బాయరో రాజులకి, హంసల ముఖం వారి పాయరో రాజులకి, చిలకల ముఖం నా బాయరో రాజులకి, హంసల ముఖం వారి పాయరో రాజులకి. ఇంటి ముందు ఇంటి ముందు బాయిదోడు రాజులకి, ఇంటి ముందు బాయిదోడు రాజులకి, నిన్ను చూడాలి ఎత్తరో రాజులకి, నిన్ను చూడాలి ఎత్తరో రాజులకి, నిన్ను చూడాలి ఎత్తరో రాజులకి. నాయి దొరో నాయి దొరో నా సింగి దొరో రాజులకి, నాయి దొరో నా సింగి దొరో రాజులకి, చిలకల ముఖం నా బాయరో రాజులకి, హంసల ముఖం బాయరో రాజులకి, చిలకల ముఖం నా బాయరో రాజులకి, హంసల ముఖం వారి బాయరో రాజులకి. బాయి కింద బాయి కింద బాయి కింద పత్తి పెట్టు రాజులకి, బాయి కింద పత్తి పెట్టు రాజులకి, పత్తి ఎరాని నొర్రో రాజులకి, పత్తి ఎరాని నొర్రో రాజులకి, పత్తి ఎరాని నొర్రో రాజులకి. నాయి దొరో నాయి దొరో నా సింగి దొరో రాజులకి, నాయి దొరో నా సింగి దొరో రాజులకి, చిలకల ముఖం నా బాయరో రాజులకి, హంసల ముఖం వారి పాయరో రాజులకి, చిలకల ముఖం నా బాయరో రాజులకి, హంసల ముఖం వారి పాయరో రాజులకి. కట్ట కింద కట్ట కింద కట్ట కింద కంది పెట్టురో రాజులకి, కంది గొయ్యాలి నొత్తరో రాజులకి, కంది గొయ్యాలి నొత్తరో రాజులకి, కంది గొయ్యాలి నొత్తరో రాజులకి. కందినైతే కందినైతే లాసి వద్ద రాజులకి, కందినైతే లాసి వద్ద రాజు, కమ్మల బుట్టాలమ్మి పెడతారో రాజులకి, కమ్మల బుట్టాలమ్మి పెడతారో రాజులకి, కమ్మల బుట్టాలమ్మి పెడతారో రాజులకి. నాయి దొరో నా సింగి దొరో రాజులకి, నాయి దొరో నా సింగి దొరో రాజులకి, చిలకల ముఖం చిన్న బాయరో హంసల ముఖం వారి బాయరో రాజులకి, చిలకల ముఖం చిన్న బాయరో రాజులకి, హంసల ముఖం వారి బాయరో రాజులకి, చిలకల ముఖం చిన్న బాయరో రాజులకి, హంసల ముఖం వారి బాయరో రాజులకి. రాజురెడ్డి ఇది మీ ఆమె నీ మీద వాడిందా లేకుంటే నువ్వు ఆమె? లేదన్న, క్యాజువల్ గా యూట్యూబ్ లో సిల్లర్ చూస్తుంటాం ముచ్చట వచ్చింది దాచుకోకుండా బయటకి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అట్లా అంటే స్టార్టింగ్ అంటే లవ్ మ్యారేజ్ లెక్కనన్న. కాకపోతే మేము ఏంటంటే ఆమె వాళ్ళ తరపున కుటుంబం నొప్పించుకున్నా, నేను మా అమ్మ నాన్న నొప్పించుకొని ఇద్దరం కమాండ్ అయ్యి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నాక పెళ్లి చేసుకోక ముందు పరిస్థితులు అయితే సమానంగా ఉన్నాయి. ఓకే అన్న, పర్వాలేదు, బాగుందన్న. మరి ఇప్పుడు సపోర్ట్ అయితే చేస్తుంది, నువ్వు కూడా ఆమె సపోర్ట్ చేస్తాను. మరి ఎప్పుడన్నా కష్టాలు సుఖాలు అనేటివి సహజం భర్త భార్య జీవితంలో. మరి ఇప్పుడు ఒక పిల్లగాడు స్కూల్ పోతున్నాడు చిన్నవాడని? లేదన్న, అంటే మన 3 ఇయర్స్ బాబు, అప్పుడప్పుడు పిన్ని ఆమె చేస్తుంది సెంట్ అందరి హై స్కూల్లో, అప్పుడప్పుడు పిన్నితోనే తిరుగుతూ ఉంటాడు స్కూల్లో, అలవాటు చేయడానికి పంపిస్తున్నాం అన్న. అట్లా చేస్తుంది మొత్తానికి అయితే ఇట్లా బాగుంది. మరి ఇట్లా కాకుండా మరి జానపదాలు ఇంకేమైనా వాడుతుంటావా? ఇంకా అంటే జానపదాలు పాడతాను, అంటే మనకు ఇప్పుడు సెలవులు వస్తే కదా అలాంటివి వినే పాడతాను. మరి ఓన్ అంటే ఇప్పుడైతే ఏం లేవు. మీ ఆమెకు నీ మీద కోపం వచ్చినప్పుడు పాట రూపంలో చదవమంటువా, లేకుంటే నీకు కోపం వచ్చినప్పుడు మీ ఆమెకు కోపం వచ్చినప్పుడు నువ్వు మీ ఆమెను ఎట్లా పూజ చేస్తావు, పాట రూపంలోనా మాట రూపంలోనా? అట్లాంటివి ఏం లేదు కానీ మామూలు క్యాజువల్, అట్లా ఏం లేదన్నా, మామూలు క్యాజువల్గా వాడుతూ ఉంటాను. అంటే బుజ్జగింపులు అనేది అట్లా ఏమి ఉండదు, అంటే కోపతాపాలు అయితే లేవు, సంతోషంగా ఉంది. దేవుని దయవాళ్ళు ఇట్లానే మంచిగా సంతోషంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. మరి ఇప్పుడు ఏం పాట పాడతావు, నీకే ఇస్తున్న ఛాన్స్, ఏం పాడతావు చెప్పి? అలగిరి కలిగిరి కలిగించి పాడతావా? నాకు చెప్పుడు, ఏం లేదు జనాలకు చెప్పి. అలగిరి కలిగిరి కలిగించి అంటే ఇది నేను యూట్యూబ్లో రావడం చూసిన, కానీ అందరికంటే మా పిన్ని ములుగు రాణి పాడడంలో ఆమె వాయిస్లో నాకు అది చాలా నచ్చింది, నేను ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను. చెట్టు వాడతావు మొత్తాన్ని? పాడతాను. మరి ఇంటికాడ పెట్టినవో లేదో చెట్టు పాడవాలని చెప్తాను. అలిగిరి కలిగిరి కలింగ చెట్టు కొమ్మల కింద ఒట్టే పెట్టు, పొద్దు పొడుపు వరి మడిలోన నాటు వేయుదమా పిల్లగా పాటే పాడుదమా, నాటు వేయుదమా పిల్లగా పాటే.
బాగానే వాడుతున్నావు కదా, మంచి మంచి పాటలు వాడుతున్నావు అన్న, అద్భుతమైనటువంటి పాటలు నీ దగ్గర ఉన్నాయి, ఇంకా ఏమైనా నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నావా? ఉందన్న. అంటే నేను మా కుటుంబ సభ్యులను అన్న, ఒకరు అంటే అది సహజంగా జరిగేదన్న, కాకపోతే ఏంటంటే మా కుటుంబ సభ్యులని ఒకరు దూరం వెళ్ళి కాబట్టి వాళ్ళ మీద ఒక చిన్న పాట ఉంది. ఊరికి ఉత్తరాన ఇల్లే కట్టుకున్నా నేను ఇల్లే పోతున్నా, నాకు ఇష్టమైన వాళ్ళ మీద అన్న. ఇంకా ముందు కానీ మళ్ళీ వాళ్ళు ఈ పాట వినడం వల్ల బాధపడతారన్న. మొత్తానికి అట్లా అట్లా అంటే నేను ఈ పాట మొత్తం నాకు వచ్చాన్న, కాకపోతే ఏంటంటే ఈ పాట వినడం ద్వారా మళ్ళీ వాళ్ళ ఈ జ్ఞాపకాలు అంటే ఉంటాయి కదన్న, బాధపడతారు, అందుకోసం అని పాడట్లేదన్న. సరే సరే, నో ప్రాబ్లం. మొత్తానికి ఈ విధంగా మీరు రాసుకున్న పాట అని అద్భుతంగా రాసుకోరన్న. ఏదైతే ఏముంది కానీ మొత్తం బాధల నుంచి బయటపడదాం. మరి ఈరోజు ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను, ఎక్కడన్నా ఇంటర్వ్యూ ఇచ్చారా? లేదన్న, ఎక్కడికి లేదన్న. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. ఫస్ట్ ఇంటర్వ్యూ. మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకు చాలా బాగా అనిపిస్తుంది అన్న. అంటే నేను ఒకటి ఏమనుకుంటాను, మా కుటుంబం నుండి ఒకరు సింగర్ అయ్యారు, ఒకళ్ళు ఇప్పుడు ఇట్లా మా పిన్ని ఉంది కదన్న, మా పిన్ని లాంటి వాళ్ళు ఇప్పుడు మాలాంటి వాళ్ళను ఇప్పుడు మీరున్నారన్న, మాలాంటి వాళ్ళను ఇట్లా మరుగునబడ్డ కళాకారులను బయటికి తీసుకురావడంలో నాకు చాలా ఆనందం అనిపిస్తుంది అన్న. అసలు మిమ్మల్ని కలవడం అనేది నేను ఒక కళ అన్న, అది కలుస్తానని అనుకోలేదన్న నిజంగా. ఓకే, మాకు కూడా రాణి గారు చెప్పడం జరిగింది. సో రాణి మూలంగానే నేను ఇంత దూరం రావడం జరిగింది. మీరు రావాలి ప్రవీణ్ సార్, ఇంతమంది ఇంటర్వ్యూ తీసుకోవాలంటేనే నేను ములుగులో వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు ఇంకా పాటలతో ముందుకు వెళ్ళాలని, ఈ యొక్క పాటలను ఇట్లనే ముందుకు తీసుకెళ్లాలని మీ యొక్క ఆశయాలు ఏవైతే జానపద కళలు, ఒకవేళ మీకు ఈ యొక్క ఇంటర్వ్యూ ముందరికి వెళ్ళి ఈ ఇంటర్వ్యూ మీకు పబ్లిక్కి తెలిస్తే మీకు అవకాశం వస్తే మీరు పాడటానికి ముందుకు వస్తాను? తప్పకుండా పాడుతున్నాను. ఖచ్చితంగా నేనైతే మాట ఇవ్వలేను, కానీ ఒక మాట హామీ అయితే ఇవ్వగలుగుతా, ఈ యొక్క MRF టీవీ నుంచి, ములుగురాని ఛానల్ నుంచి ముందుకు తీసుకెళ్తాను మిమ్మల్ని. ఈ యొక్క అవకాశాలు వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా మీ యొక్క పాటలు వింటారు కాబట్టి అవకాశాలు వచ్చేటట్టు చేస్తాను. మరి ఫైనల్గా నువ్వు ఒక కళాకారునిగా నీ తోటి కళాకారులకు సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? అంటే ఓకే, అంటే అన్న ఇప్పుడు మాలాంటి కళాకారులు అనేది అన్న, ఇప్పుడు మాట అంటే చెప్తున్నా, కొన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి తీసుకోరన్న. అంటే మీ దగ్గర ఏముంది, మీరు ఏం పాడతారు, మంచి మంచోళ్ళే మూలన పడిపోతున్నారు. అంటే ఇప్పుడు రాణి పిన్ని మీరు, మీలాంటి వాళ్ళు ముందరికి తీసుకురావాలి, మాలాంటి వాళ్ళు ఇలా బయటకు వస్తున్నారన్న, అట్లా నేను చెప్పగలను. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు కదన్న, సమాజానికి ఏమేమి చేయాలనుకుంటారంటే భయపడద్దు. అసలు ముందు మనకు వచ్చింది మనం పాడడం వల్ల అన్న, గొట్టె కనుక ఉంది వచ్చిందన్న, ఆమె పాడిన పాటలతోని ముందుకు రాగలే, అలాంటి ఏదో అవకాశం మాకు వస్తుందని మేము పాడడం జరుగుతుంది. తప్పకుండా తప్పకుండా, ఖచ్చితంగా అవకాశం అయితే ఏదో ఒక రోజు వస్తుంది. నిజాయితీ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా, మీ కంఠస్థం బాగుంది కాబట్టి మీకు నేను కూడా కొన్ని పాటలు, ఎందుకంటే నేను ఒక రిధం ఇస్తున్నా కాబట్టి రిధం ద్వారా మీకు కొన్ని పాటలు ఇస్తాను, ఆ పాటలను మీరు పాడి ముందుకు రావాలని ఆశిస్తున్నాను. చివరిగా మనకు కూడా సమయం అయిపోతుంది కాబట్టి చివరిగా ఏ పాటతో ముగిద్దాం? నువ్వు అంజన్న పాటలు కూడా బాగా పాడతావు, శివుని పాటలు బాగా పాడతావు, ఈ యొక్క జానపదాలు బాగా పాడతావు, బతుకమ్మ పాటలు ఏమన్నా వస్తాయా మీకు?
బతుకమ్మ పాటలు అంటూ ఏం రావన్న. చివరిగా నీకు నచ్చిన పాట, నీకు ఇష్టమైన పాట ఒక ఏం పాటతో సాగు? కొమ్మన పండు ఉన్నది, కొమ్మల పండు ఉన్నది కానీ కొమ్మన పండు ఉన్నది ఉయ్యాలో కోరితే మన నచ్చిన ఉయ్యాలో అయితే ఒక ఊపు ఊపు ఇడిచిపెడుతున్నావు. ఆ గడ్డకు చాప పడ్డదో లేదా కానీ నువ్వైతే ఒడ్డుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ యొక్క చక్కని జీవితం ముందుకెళ్ళాలి. మరి చిన్నపిల్లగా ఏం చేయాలనుకుంటున్నావు? డాక్టరా, ఆర్మీయా, పోలీసా, ఎట్లా? అంటే మా యొక్క ఉద్దేశం ఏంటంటే అన్న, నేను అనడం కాదు కానీ మా కుటుంబం తరపు నుండి అన్న, ఆ దేవుడు ఇచ్చిన శాపం ఏమో తెలియదు కానీ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ద్వారా చనిపోవడం జరుగుతుంది అన్న మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చేసి. అంటే నేను అంటే పిల్లలు అంగడం ద్వారా మన ఏదో ఒక కోరిక అనేది ఉంటుంది కదా అన్న, నా కొడుకుని మాత్రం డాక్టర్ చేయాలనుకుంటున్నాను నేను. మంచి ఆలోచన అన్న. గ్రామీణానికి డాక్టర్ చాలా అవసరం, పోలీస్ అవసరం. మంచి కోరికనే, అది సద్వినియ విజయవంతంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మరి చివరిగా ఈరోజు MRF టీవీ, ములుగు రాణి టీవీ, మీ పిన్ని గారి టీవీలో మీరు ఇంటర్వ్యూ, మస్ట్ ఇంటర్వ్యూ ఇస్తారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా అనిపించింది అన్న. నాకు MRF టీవీ ములుగు రాణి ఛానల్లో నాకు ఇవ్వడం అనేది నాకు నా యొక్క అదృష్టం అనుకుంటున్నాను నేను. ఇలాంటి అవకాశం వస్తుందని అసలు అనుకోలేదు. తప్పకుండా మావి కూడా తప్పులొప్పులు ఉంటాయి కూడా, చిన్న పెద్ద అయినా సరే కానీ ఏదో ఒకటి మనం సర్దుబాటు చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే మరొక మంచి అవకాశం మీకు హైదరాబాద్ నుంచి కానీ కొన్ని ఛానల్స్ అయితే ఖచ్చితంగా వస్తాయని, ఏ ఛానల్ వస్తాయనే చెప్పలేము, హామీ అయితే ఇవ్వలేము. కానీ కళాకారునిగా నేను ఏ విధంగా ముందుకెళ్తున్నాము, రాణిగారు ఏ విధంగా ముందుకెళ్తున్నాము, మిమ్మల్ని కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని వారు కూడా రాణి ఈ ఛానల్ ద్వారా మేము తెలియజేసుకునేది. రాణిగారు కూడా మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఇంత దూరం పిలిచి సమన్వయతతోని ఓపికతోని మాకు ఈ యొక్క మంచి కళాకారులను మాకు పరిచయం, ఎందుకంటే మా వీడియోస్ కూడా మీరు చూసింటారు, ఆయన పల్లె ప్రవీణ్ అంటే. కానీ ఇప్పటికి కూడా మాకు ఈ యొక్క ములుగు విలేజ్లో, ములుగు గ్రామంలో ఇంత మంచి కళాకారులను పరిచయం చేసినందుకు, రాణిగారికి ఈ యాంకరింగ్ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సహకరించినటువంటి ములుగు గ్రామ ప్రజలకు, మాతో పాటు పాల్పంచుకున్న కళాకారులకు, కోరస్ వాళ్ళకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొక మంచి కళాకారుణ్య, కళాకారుడా, అన్ననో తమ్ముడో, అక్కనో చెల్లనో, అన్ననో వదినేనో, ఎవరో అవ్వనో తాతనో ఎవరో తెలియదు, ఏ టైంలో ఎట్లా ఓడిపోతానో డైలాగ్ అయితే మర్చిపోలేదు. మనసు మలేషియాలో ఉన్నా, ధూళ్ దుబాయ్లో ఉన్నా కూడా డైలాగ్ సేమ్ చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ. పల్లె ప్రవీణ్ శేనార్థి, మళ్ళీ వస్తాను.